నమస్తే దత్త గారు. నమస్తే అమ్మ. దత్త గారు, ఆ స్వప్న కళల గురించి మనం సిరీస్ స్టార్ట్ చేసాం కాబట్టి మరి చాక్షరం అయితే చూసుకునితే చాలా మంది చిల్లర డబ్బులు అని అంటున్నారు. చిల్లర డబ్బులు మనకి కనపడడం కానీ ఇలాంటి చిల్లర శబ్దం అంటాం కదా, ఆ శబ్దం మనకు వినిపించడం కానీ కలలు అసలు దేనికి సంకేతం అంటారు? దాంతోపాటు ఇంకొంతమంది అడిగే క్వశ్చన్ ఏంటి అంటే చీపురి. చీపురితో మనం ఊడుస్తున్నట్టు కానీ కొంటున్నట్టు కానీ లేకపోతే చీపురిని కాళ్ళతో తన్నొద్దని కూడా అంటారు, లక్ష్మీదేవి అంటారు కాబట్టి. సో అసలు ఈ రెండు దేనికి సంకేతం అంటారు, కళలో రావచ్చా రాకూడదా? శ్రీమాత్రే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. అందరికీ నమస్కారం. చాలా మంచి ప్రశ్న అమ్మ. చాక్షరం మీద ఏదైనా సరే స్వప్నంలో కనపడితే ఏమవుతుంది అంటే, వాటిల్లో ప్రత్యేకించి మనం చూసుకుంటే ఈ చీపుర్లు కానీ లేదంటే ఎవరికైనా సరే చింతపండు కానీ చింత చెట్టు కానీ ఇలా కొంతమంది కనపడుతూ ఉంటాయన్నమాట. అయితే ఏదైతే గ్రహస్థితులు బట్టే మనకు కనపడడం కూడా జరుగుతూ ఉంటుంది. చాలామందికి తెలియదు ఏంటంటే, చింతపండు కనుక లేదంటే చింత చెట్టు కనుక కనపడితే ఏమవుతుంది అని ఉంటుంది. ఎందుకంటే చాలామంది చూడండి, కొన్ని కొన్ని చెట్లల్లో చింత చెట్టు కానీ చింత చెట్టుకు సంబంధించింది గాలి ప్రభావాలు ఉన్నాయని చెప్పి చెప్తూ ఉంటారు. అంటే చింత చెట్టుకి ఖచ్చితంగా దెయ్యమో ఏదో ఉన్నాయని చెప్పి చెప్తూ ఉంటారు. అంటే మనం చెప్పడం కాదు కానీ ఫస్ట్ నుంచి ఉంది. కాబట్టి ఆ గాలి ప్రభావం అనేది ఎక్కువ శాతం మనకు ఎలా తెలుస్తుంది అంటే, ప్రతిరోజు ఆంజనేయ స్వామి సంబంధించింది హనుమత్ ఉపాసన చేసేటప్పుడు అవ్వచ్చు, లేదంటే అమ్మవారి ఉపాసన చేసేటప్పుడు, ఎవరైనా సరే ఒకవేళ అమ్మవారి ఉపాసన చేసేటప్పుడు స్వప్నంలో కనుక చింత చెట్టు కనపడితే కనుక గ్రహ సంబంధమైన పీడ ఏదో ఇబ్బంది పెడుతూ ఉంది అని అర్థం అన్నమాట. అంటే అమ్మా ఇది ఎవరికి ఉపయోగపడుతుందంటే, నేను చెప్పేది ఖచ్చితంగా చాలామందికి ఏదో భ్రమలో ఉంటారు, ఏంటి నాకేదో ప్రయోగం చేసేసారు, నాకేదో తాంత్రికం చేసేసారు, నేను వాడికి ఏదో చేసేసేయాలి, నన్ను నాశనం చేయాలని ఆలోచిస్తున్నారు. చాలామందికి నెగిటివ్ ఎక్కువ ఉంది, వాడు చేశాడా లేదనే తర్వాత, ముందు ఈ జనాలలో చాలామందిలో ఈ దుష్ప్రభావం ఎక్కువ ఉందన్నమాట. ఇప్పుడు ఈ యొక్క స్వప్నం కనుక వచ్చిందనుకోండి, ప్రతిరోజు ఆంజనేయ స్వామికి 11 రోజుల పాటు 108 ప్రదక్షిణాలు చేయడం వల్ల 108 ప్రదక్షిణాలు 11 రోజులు, ఇలా రోజు ప్రతిరోజు ప్రదక్షిణాలు చేస్తే రాత్రి స్వప్నంలో ఖచ్చితంగా మనకి చింత చెట్టు కనపడితే అప్పుడు ఎవరన్నా మనకి ప్రభావం ఎవరైనా సరే ప్రయోగం చేస్తున్నట్టు, లేదంటే ఏదైనా గ్రహపీడలు ఉన్నట్టే కానీ మిగతా అదేది కూడా ఖచ్చితంగా ఈ 11 రోజుల్లో స్వప్నంలో కనుక ఖచ్చితంగా కనపడకపోతే వాళ్ళకి ఎవరి ప్రయోగం జరుగుతున్నట్టు కాదు. అంటే ఇంత ఖచ్చితంగా ఉంటుంది. అంటే మనకి ఎవరన్నా ప్రయోగం చేశారంటే ఎలా తెలుస్తుంది అంటే, ఎన్నో చోట్లకి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకొని అసలు వాళ్ళు చేశారా లేదా మనకు తెలియదు, మనం ఏదో వాళ్ళనేదో అని. కాబట్టి ఈ యొక్క ప్రభావం అనేది ఈ చాతపడవచ్చు లేదంటే ఏదైనా సరే ప్రయోగాది పీడలు ఉన్నాయి అన్నా గ్రహపీడలు ఉన్నా చింత చెట్టు కనుక స్వప్నంలో కనపడితే అప్పుడు ఉన్నట్టు. దానికి నివారణ ఏం చేయాలనేది కూడా మనం దీని ద్వారానే తెలుసుకోవచ్చు. దానికి కూడా ఏం నివారణ అవసరం లేదు. 11 రోజులు చేసేది 41 రోజు చేస్తాం. ప్రతిరోజు సుందరాకాండ పారాయణంలో ఒక శ్లోకం చదువుకుంటాం, అదేవిధంగా సింధూరం పెట్టుకుంటాం, అన్ని గ్రహపీడలు తొలగిపోతాయి. కాబట్టి దాని గురించి ఏదోదో అయిపోతుంది అనేది భయం అనేది ఉండకూడదు. ఇలా చింత చెట్టు కానీ, అదేవిధంగా చింత చెట్టు కాకుండా చింత పండు కనుక స్వప్నంలో కనపడితే, అంటే చింతపండు ఇట్ట ఏదో చింతపండుగా కనపడడం కాదమ్మా, ఎవరో మనకి చింతపండు ఇస్తున్నట్టు లేదంటే మనం చింతపండు తీసుకున్నట్టు, కేజీలు అంటే ఒక 20 కేజీలు 30 కేజీలు మనకి ఇస్తున్నట్టు లేదా మనం తీసుకుంటున్నట్టు కనుక స్వప్నంలో వస్తే కార్యసిద్ధి కలుగుతుంది, అన్నిట్లో కూడా విజయం సాధిస్తారు, అన్నిట్లో కూడా శుభం కలుగుతుంది. అయితే దానికి మనం ఏం చేయాలంటే, అమ్మవారికి ప్రీతికారంగా ఖచ్చితంగా కూడా మనం చిత్రాన్నం అంటే పులిహార చేసి అమ్మవారికి నైవేద్యం పెడితే కనుక మంచి ఫలితం వస్తుందన్నమాట. ఈ స్వప్నానికి సంబంధించింది ప్రతిదానికి ప్రతి ఖచ్చితంగా ఉంటుందమ్మా. కాబట్టి దానికి ఎందుకు వచ్చింది అని మనం తెలుసుకొని దాని ద్వారా మనం సుఖ సంతోషాలతో ఉండొచ్చు. అదేవిధంగా చీపిరి, చాలామంది మీరు అన్నారు ఇందాక అన్నారు చీపుర్లు కనుక స్వప్నంలో వస్తే ఏంటండి అని. స్వప్నంలో కాదండి, మనం ఎదురుగా కూడా కాళ్ళతో తొక్కినా కానీ, అదేవిధంగా మనం చూసుకుంటే మంగళవారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ పడేయకూడదని అనడం కానీ ఇలా కొన్ని ఖచ్చితంగా జరుగుతుంటుంది. ఎందుకంటే మనకి ఏదైనా సరే నెగిటివ్ని మొత్తం కూడా తూడిచేయడం ఏంటిదండి, మనం అంతా ఊడ్చేస్తుంది కదా. కాబట్టి దాన్ని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారన్నమాట. కాబట్టి అది స్వప్నంలో కనపడితే ఏమవుతుంది, చీపురి స్వప్నంలో కనపడితే అంట కొద్దిగా మనకి ఏదైతే ధనం రావాల్సిందో అది ఆగిపోతుంది, ఇబ్బందికరంగా ఉంటుంది. అదే చీపురి చిమ్ముతున్నట్టుంటే మన ఇంట్లో ధనపరంగా బాగా అధికంగా ఖర్చు అయిపోతుంది, ఉన్న ధనం అంతా కూడా అయిపోతుంది అన్నమాట అర్థం. కాబట్టి ఇది చిన్న ద్వారానే వీళ్ళేం చేయాలంటే,
ప్రతిరోజు కూడా మహాలక్ష్మి అష్టకం, మహాలక్ష్మి అష్టోత్రం, లక్ష్మీదేవి ఆరాధన ఈ విధంగా చేస్తూ ఉంటే కనుక 11 రోజుల పాటు ఖచ్చితంగా కూడా ఈ విధంగా లక్ష్మీదేవి అనుగ్రహం పొందటానికి ఇంట్లో అనవసరమైన ఖర్చు అధికమైపోతుంటుంది. ఇలా స్వప్నం వచ్చిందంటే ఏంటంటే ముందుగా మన యొక్క తత్వమే స్వప్నం. మనలో రేపటి నుంచి బాగా ఖర్చు అయిపోతుందంటే ఈరోజు ముందు ఖచ్చితంగా ఏదో ఒక స్వప్నం వస్తుంది. ఆ స్వప్నం మనం అర్థం చేసుకోలేకపోతాం, మనం ఏదో ఏదేదో ఆలోచించేస్తాం, ఏమీ లేదు, చీపిరి స్వప్నంలో కలిస్తే మంచిది కాదు, అదొకటే రీజన్. అదేవిధంగా మనం చూసుకుంటే చింతపండు కల్లోకి వస్తే మంచిది, చింత చెట్టు వస్తే మంచిది కాదు, ఇన్ని రకాలు ఉంటాయన్నమాట. కాబట్టి ఎవరైనా సరే దీని గురించి ఏదేదో అయిపోయింది, నాకేదో చేసేసేసారని భయపడకుండా ప్రతి వాళ్ళు కూడా ఈ చిన్న చిన్న రెమెడీస్ ద్వారానే సుఖ సంతోషాలతో ఉండొచ్చు అన్నమాట. మరి చిల్లర డబ్బులు దేనికి సంకేతం అంటారు? చాలా మంచి ప్రశ్న అమ్మ. ఎందుకంటే చాలామంది ఈ లక్ష్మీదేవి కలకలలాడడం చాలామందికి ఇష్టమే. ఒకవేళ స్వప్నంలో కనుక చిల్లర అన్నారు అంటే ధనపరంగా ఎవరికైనా కనపడితే ధనం ఎప్పుడు కూడా ధన మూలమిదం జగత్. ఏమండి ఎవరైనా సరే ఒక కొంతమంది అడుగుతారు మీరు అన్నదానం, మీరు ఎవరికన్నా దానాలు చేశారా, మీరు ఎవరికన్నా చేశారా అంటే మనం చేయకుండా ఎలా ఉంటామమ్మా? మనకు వచ్చిన దానిలోనే 10 మందికి మనం ఖచ్చితంగా దానం చేయాలనే కదా మనం చెప్తుంది. ఇంకోటి చాలామంది ఏంటంటే ఇది అసలు పనికిరాదు, ఇదంతా ఖర్చుకి సంబంధించిందే అంటారు. 10 మందికి అన్నం పెడితేనే కదా మనం ఇదంతా జరిగేది. కాబట్టి ధనం పరంగా స్వప్నంలో కనపడితే మంచి ఫలితం వస్తుంది, అన్నిట్లో కూడా శుభాలు కలుగుతాయన్నమాట, అన్నిట్లో కూడా విజయం సాధిస్తారు, ధనపరంగా మంచి స్థితి కలుగుతుంది. ఓకే దత్తగారు, మరి స్వప్న కళల విషయానికి వచ్చి చాలామందికి కొన్ని కొన్ని కళలు వస్తూనే ఉంటాయి, సో కొన్నిటిని మర్చిపోతూ కూడా ఉంటారు. అంటే ఏదైనా సరే ఒకవేళ నెగిటివ్ అనిపిస్తే మాత్రం వెంటనే గణపతినికి ఆరాధన చేయడని మీరు చెప్తున్నారు. ఇంకొంతమంది వాళ్ళ వివాహానికి సంబంధించి కానివ్వండి, లేకపోతే వాళ్ళ భవిష్యత్తుకి సంబంధించి కూడా కొన్ని కొన్ని కళలు వస్తుంటాయి, అవి కూడా మాకు నెగిటివ్లా అనిపిస్తున్నాయి, సో మాకేమైనా ఉపాసన కానీ లేకపోతే ఇంకేమైనా చేసుకోవడానికి ఆస్కారం ఉందా పూజలు కానీ అడుగుతున్నారు. వాళ్ళకి అసలు మీరు ఏం చెప్తారు? మెయిన్గా చూసుకుంటే మనకి స్తోత్రాలు, ఋషులు మునులు ఎన్నో స్తోత్రాలు ఇచ్చారమ్మా. ఆ స్తోత్రాలు చదువుకుంటూ ఉంటే దుస్వప్న దోషాలు తొలగిపోతాయి. అదేవిధంగా అన్నిట్లో కూడా కొన్ని వందల స్తోత్రాలు ఉన్నాయి. లక్ష్మీ అష్టోత్రం అవ్వచ్చు, అదేవిధంగా చూసుకుంటే శివ అర్ధనాదీశ్వర స్తోత్రం, భార్యాభర్తలు కలిసి ఉండడానికి అర్ధనాదీశ్వర స్తోత్రం, సుబ్రహ్మణ్య స్తోత్రం సంతానం కలగడానికి, ప్రతి దానికి మనకు ఏదైతే ఉందో దానికి రీజన్గా ఖచ్చితంగా దానికి సంబంధించిన స్తోత్రాలు అనేవి ఉన్నాయి. ధనం రావట్లేదు లేదంటే ఇచ్చిన ధనం రావట్లేదు అనుకోండి, దానికి కార్తీవీర్యార్జున స్తోత్రం చదువుకోవాలి. అదేవిధంగా మనకి ఏదన్నా జ్వరం వస్తే చూడండి, జ్వరం వచ్చినా సరే దానికి ఇంద్రాణి స్తోత్రం చదువుకోవాలని ఉంది. అంటే ప్రతి దానికి ఎక్కడైతే మనకి ప్రాబ్లం ఉంటుందో పక్కనే సొల్యూషన్ ఉంటుంది, అదే ఋషులు మునులు మనకు తెలియజేశారు. కాబట్టి ఎవరైనా సరే చేయాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా చేస్తే కనుక మంచి ఫలితం వస్తుంది అన్నమాట. థ్యాంక్ యూ దత్త గారు, థ్యాంక్ యూ సో మచ్. ఓం శ్రీ దత్తాయనమహం, శ్రీ దత్తాత్రేయనమహ. సో చూస్తారు కదా, ఎవరైనా సరే దత్తా గారిని కనుక కన్సల్ట్ అవ్వాలి అనుకున్నా, ఆయన దగ్గర నుంచి ఏమైనా సలహాలు సూచనలు కావాలనుకున్నా డైరెక్ట్గా కన్సల్ట్ అవ్వండి మాత్రమే చెప్తున్నారు. ఫోన్ ద్వారా మీరు కాల్ చేసినంత మాత్రాన మీ సమస్యకి పరిష్కారం 100%కి 100% మేము ఇవ్వలేము. సో మీరు 2-3 రోజులు లేట్ అయినా పర్వాలేదు, డైరెక్ట్గా వచ్చి కన్సల్ట్ అవుతే మీ సమస్యకి తగ్గ పరిష్కారం చేయడానికి ఆస్కారం ఉంటుందని అంటున్నారు. సో దయచేసి ఎవరైనా సరే దత్తా గారిని కన్సల్ట్ అవ్వాలి అనుకున్నా, సలహాలు తీసుకోవాలనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నుండి కాంటాక్ట్ చేసి ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ.